మిస్టర్ బచ్చన్ మూవీతో నార్త్ ఇండియన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే రెండు పాన్ ఇండియా చిత్రాల్లో ఆమె ఛాన్సులు అందుకుంది. విజయ్ దేవరకొండ నానితో నెక్స్ట్ భాగ్యశ్రీ జత కట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ సినిమాలోని పాటల్లో భాగ్యశ్రీ చాలా గ్లామరస్గా కనిపించింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ని గుర్తు చేసిందనే మాట వినిపిస్తోంది. ఖచ్చితంగా ఈ అమ్మడే నెక్స్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ రవితేజ కలయికలో వస్తున్న రెండో సినిమా ఇది. మిరపకాయ తరహాలోనే మిస్టర్ బచ్చన్తో బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఇద్దరూ అనుకుంటున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ సినిమాలోని రొమాంటిక్ సాంగ్స్ని సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. 56 వయసు ఉన్న రవితేజ 25 భాగ్యశ్రీ మధ్య రొమాంటిక్ సాంగ్ ఏంటి అని విమర్శలు చేశారు. హరీష్ శంకర్ హీరోయిన్స్ని చాలా దారుణంగా చూపిస్తారని కామెంట్ చేశారు. ఇలాంటి సాంగ్స్లో ఏం మెసేజ్ ఇస్తారంటూ క్లాసులు పీకారు. అయితే ఈ సోషల్ మీడియా ట్రోలింగ్స్పై ఇప్పటికే హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యారు. సినిమాని సినిమాలాగే చూడాలని, కామన్ సెన్స్ లేని వాళ్లే ఇలాంటి కామెంట్స్ చేస్తారని కౌంటర్ వేశారు. అలాగే బయట హీరో ఏజ్కి, స్క్రిప్ట్లో క్యారెక్టర్ ఏజ్కి డిఫరెన్స్ ఉంటుందని అన్నారు. బుద్ధి లేని వారే ఇలాంటి ట్రోలింగ్ చేస్తారని విమర్శించారు. అలాగే ఆమెకు అభ్యంతరం లేనప్పుడు మీకొచ్చిన సమస్య ఏంటి అని హరీష్ శంకర్ ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్లో జర్నలిస్ట్ ఈ ట్రోలింగ్పై భాగ్యశ్రీని ప్రశ్నించారు. ఎక్కువగా మాట్లాడకుండా అతనితో రొమాన్స్ చేస్తూ డాన్స్ చేయడానికి నేను ఓకే చెబుతాను అంటూ భాగ్యశ్రీ సింపుల్గా ట్రోలర్కి క్లారిటీ ఇచ్చేసింది. తనకి అభ్యంతరం లేదని పరోక్షంగా భాగ్యశ్రీ సమాధానం చెప్పిందని సోషల్ మీడియాలో ట్రోలర్స్కి కౌంటర్ వేసింది. రవితేజ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. చూస్తుంటే అమ్మడు బోల్డ్ హీరోయిన్గా ఇండస్ట్రీలో చక్రం తిప్పే అవకాశం ఉందని అర్థమవుతోంది.